నిరుద్యోగులకు శుభవార్త ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లారా మీ అందరికీ ముందుగా క్రీస్తు యేసునామంలో వందనాలు చెల్లించుచున్నాను ఈరోజు ఈ పాఠాన్ని ఎందుకు పెట్టవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయంటే ఈరోజు ఉన్న సమాజాన్ని పరిశీలిస్తే ఈ సమాజంలో పుట్టిన ప్రతి వ్యక్తిని నీ జీవిత లక్ష్యం నీ జీవిత గమ్యం ఏదని అని ఎవరినైనా అడిగితే వాళ్ళు చెప్పే సమాధానాలు ఏంటంటే ఒకడు నేను ఐఏఎస్ అవ్వాలని మరొకడు ఐపిఎస్ అవ్వాలని మరొకరు టీచర్ అవ్వాలని మరొకరు ఒక ఇంజనీర్ అవ్వాలని మరొకరు డాక్టర్ అవ్వాలని ఎవరినైనా అడగండి ఇవే సమాధానాలు ప్రపంచంలో మీకు కనిపిస్తాయి అది అమెరికా మొదలుకొని అనస్కా వరకు ప్రపంచంలో ఎవరైనా నేను ఎందుకు పుట్టానంటే ఒక జాబ్ సంపాదించుకొని ఒక జాబ్ చేయడానికే నేను పుట్టాను అంటే ఉద్యోగం చేయడానికే నేను పుట్టాను ఆ ఉద్యోగాన్ని సంపాదించడమే నా జీవిత లక్ష్యం అని ఈ మనుషులు చెప్పడం చాలా మనం మనం చూస్తూనే ఉన్నాం అందుకే ఈరోజు ఎవరైనా జాబ్ సంపాదించిన వాడు సమాజంలో అతను పరిస్థితి ఆలోచిస్తే చాలా నిరుత్సాహంగా చాలా బాధగా చాలా విచారంగా వాళ్ళ జీవితం ఉంటుంది అవును కదండి వాళ్ళని సమాజం చాలా చిన్న చూపు వస్తుంది చాలా చిన్న చూపు చూస్తుందండి ఎందుకంటే ఎందుకు పనికిరాని వాడిగా వాడికి వాడికంటూ వాడి జన్మకి ఒక కారణం లేనివాడిగా ఈ ప్రపంచం ట్రీట్ చేసి అతన్ని అతని మనసుని గాయపరిచే సందర్భాలు ఎన్నో మన సమాజంలో మీకు కూడా అనుభవమే జాబు రానంత కాలం సమాజంలో ఒక వ్యక్తిని ఒకలా చూస్తే అదే వ్యక్తికి జాబ్ వస్తే ఆ వ్యక్తిని ఆకాశం అంత ఎత్తుగా సమాజం చూస్తుంది జాబ్ రాగానే పెళ్లి సంబంధాలు రావడం మొదలవుతాయి అలాగే లక్షల లక్ష లక్ష లక్షలు కట్నాలు ఇస్తామని వస్తారు అదే వ్యక్తికి జాబ్ రాకపోతే జాబ్ రాకపోతే అండి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోరు అంటే ఏంటి అంటే జాబ్ రాగానే ఆ వ్యక్తికి అంత వాల్యూ పెరిగిపోయిందా అంటే ఆ మనిషిని సమాజం ఎలా చూస్తుందో చూడండి అందుకే సమాజంలో ఉన్నవారు కూడా ఏమని ఫీల్ అయ్యారంటే ఏమైనా ఏమైనా ఆలోచిస్తున్నారంటే చిన్ననాటి నుంచే ఒకటో క్లాసులో ఉన్న అమ్మాయి ఏం చెప్తుందో తెలుసా ఏం చెప్తుంది తెలుసా అండి నేను ఐఏఎస్ అయిపోతానని చెప్తుంది డాక్టర్ అయిపోతానని చెప్తుంది అసలు ఐపీ ఐఏఎస్ ఆ ఎబ్రూవేషన్ తెలియదండి ఐబిఎస్ ఆ ఎబ్రూవేషన్ తెలియదు ఆ సందర్భంలోనే ఆ వయసులోనే ఇలా అవుతున్నారని చెప్తున్నారంటే గత కాలంలో ముఖ్యమంత్రి గారు వెళ్ళి పిల్లల్ని అడుగుతున్నారు మీరు ఏమేమి అవుతున్నారంటే ఒక అతను అన్నాడు నేను సీఎం అవుతాను అన్నాడు బాబు ఇది మట్టి కష్టం ఎందుకంటే నా పోస్ట్కి నువ్వు ఎసరి పెట్టావు ఇంకేదైనా చూసుకొని అయినా అన్నట్టు అన్న అని ఫీల్ అయ్యాడు ఆయన అంటే ఏంటి సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఎవరైనా జాబ్ సంపాదించిన వారిని ఈ ప్రపంచం వారికి పెట్టిన ముద్దు పేరు ఏంటంటే నిరుద్యోగులు ఏంటంటే నిరుద్యోగులు నిరుద్యోగ ఒక వీళ్ళని కూడా ఒక జాతిగా చేసేసారు ఒక సమాజంగా చేసేసారు అవును కదా వీళ్ళని కూడా ఒక సమాజంగా చేశారు అందుకే ఈ నిరుద్యోగులు అన్న వాళ్ళు ఏమని ఏమని ఫీల్ అవుతున్నారంటే ఇంకా నేను వేస్ట్ అందుకే అండి ఒక ఒక డిఎస్సి తీస్తున్నాడు కదండీ ఇప్పుడు మెగా డిఎస్సీ ఎన్నో ప్రకటనలు వస్తున్నాయి అప్పుడు రాక టెన్షన్ మొదలవుతుందండి ఎందుకంటే ఈ డిఎస్సిలో జాబ్ రాకపోతే ఇంకా నాకు నా జన్మ దండగా అంటే అలా రాక ఆత్మహత్య పేరిట చనిపోయిన వారు కూడా ఉన్నారు ఎందుకంటే ఇంకా నేను బ్రతకడం దండగా ఎందుకు ఎవరి కోసం బ్రతకాలి ఎవరున్నారు నన్ను పట్టించుకున్న ఎవరు ఎవరున్నారు ఆదరించేవారు ఎవరున్నారు నా నాకు ఈ సమాజంలో ఇంక ఇల్లువే ఉంది సో నా బ్రతుకు ఎక్కడితో ముగించుకోవాలని వారు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు అందుకే అండి సమాజంలో కూడా చాలామంది చూడండి ఏ పని లేకుండా తిరిగవాళ్ళు ఏమంటా తెలుసండి తల్లి వాళ్ళ తండ్రులు వాళ్ళ తల్లి ఏమైనా తిడతారండి యూజ్లెస్ ఫీలో పనికి మాలిన వాడా పనికి మాలన వాడా అండ్ ఎప్పుడైనా మన నాట ఊతపదంగా వస్తుంది ఈ మాట కదా అండ్ మన నాట నుంచి వస్తుంది రాదా యూజులెస్ ఫీలో పనికి మాలిన వాడా వస్తాయి రావా చాలా డేంజర్ మాట అండి ఇది చాలా డేంజర్ మాట యాక్చువల్గా నేను ఒక అండి పిల్లల్ని ఆవేశంలో ఒకసారి ఈ మాట వస్తుంది ఎవరు యూజులెస్ విలో పని అండి ఆట తెలియకుండా వచ్చేస్తుంది వెంటనే బాధపడతాను చాలా బాధపడతాను దేవుడికి తండ్రి నన్ను క్షమించి మరీసారి ఇంకోసారి రాకుండా నేను వాళ్ళతో కూడా చెప్తాను ఎరే ఇలాగ అనేశాను మరి ఇలాగ అనేసాను యూజువలస్ పిల్ల అన్నంత మాత్రాన్ని మీరు పనికిరాని వారని కాదు ఎందుకంటే మా మీద ఒత్తిళ్ళు అలా ఉన్నాయి మా మీ మా మీద పరిస్థితులు పై నుంచి ప్రజలు అలా పనిచేస్తుంది ఆ సందర్భంలో అనవలసిన వచ్చింది కానీ మీ మీద ఏదో పనికిరాని వారని కాదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే భయంకరమైన మాట బైబుల్లో ఉంది అదే చూడండి మత్స్య వార్త ఆరు ఇరవై రెండు మత్స్య వార్త మత్స్య వార్త ఆరు ఇరవై రెండు దేహమునుకు ఒకసారి ఐదు ఇరవై రెండు అండి ఐదు ఇరవై రెండు ఐదు ఇరవై రెండు నేను మీతో చెప్పున్నది ఏమనగా తన సహోదరుని మీద కోపబడి ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూసి విర్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికు లోనగును అండ్ విర్ధుడా అంటే ఏంటి నీ ఇవాళ్ళ ఏమి ప్రయోజనం లేదు యూజులెస్ పిలో పనికిరాని దద్దమవునివి అని చెప్పేవాడంట మహాసభకు వచ్చేస్తాడంట ఎందుకు మహాసభకు ఎందుకు జడ్జిమెంట్కి వచ్చేస్తున్నాడు ఏమైనా ఎందుకు తెలుసా వెర్దుడా యూజులెస్ ఫీలో అన్న మాట అంటే అంత పెద్ద నేరమా అంత పెద్ద నేరమా చాలా పెద్ద నేరం అండి ఎందుకు తెలుసా వ్యర్ధుడు వ్యర్ధుడా నేను అంటున్నానంటే మీరు అంటున్నారంటే అర్థమేడు తెలుసా ఇటు ఎందుకు పనికిరాని వాడు పనికిరానివాడు అంటే ఏంటి పనికిరానివాడు అంటే ఆ తప్పు అనమాట దేవునిది ఎందుకు అతనికి ఏ పని ఇవ్వకుండా దేవుడు అతన్ని పుట్టించాడు అంటే దేవుడు సృష్టినే మనం దేవుడు దేవుడినే మనం ఏం చేస్తున్నాం ఆ మాటలో ఈ ఇతన్ని తొప్పట్టడం కాదండి వ్యర్థుడని ఇతని తప్ప దేవుడినే తొప్పడుతున్నాం మనం అందుకే ఉన్నాడు తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్షకు లోనగును తన సహోదరు వెర్దుడు అని చెప్పువాడు మహాసభకు లోనగును చాలా జాగ్రత్త నా మాట ఇంకెప్పుడు మాట్లాడకూడదు ఎందుకంటే దేవుడు చేసిన ప్రతి వస్తువుకి దేవుడు చేసిన ప్రతి జంతువుకి దేవుడు చేసిన ప్రతి జీవికి ఒక పని ఉందండి అందుకే సామెతులు పదహారు నాలుగులు అన్న మాట చూడండి ఒకసారి సామెతులు పదహారు నాలుగు సామితు యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగు చేసను యహోవా ప్రతి వస్తువును అంటే దాని ఒక ప్రపంచంలో ఒక వస్తువు ఉన్నదంటే అర్థం ఏంటన్నమాట దానికి ఒక పని ఉంది ఆ పని ఏంటో మనకు తెలియకపోవచ్చు అవునండి చూడండి మనం వెళుతూ ఉంటే చాలా చిన్న చిన్న పురుగులు కూడా కనిపిస్తాయి ఆ పురుగుల ఉపయోగం మనకు తెలియకపోవచ్చు కానీ ఆ పురుగు ఉందంటే దానికి కూడా ఏదో ఒక పని ఉంది అంటే ఈ సృష్టిలో వ్యర్థమైంది ఏది లేనే లేదు ఏమండి వస్తువుకే పని ఉన్నప్పుడు వస్తువుకే పని ఉన్నప్పుడు మనిషికి పని ఉండదా ఆలోచించాను అందుకే ఎపీసీలో మనకు తెలిసిన రిఫరెన్స్ ఎపీసీలో రెండు పదులు ఏముంటాడు మనుషులు ఎందుకు చేశాడంట సత్క్రియల కోసం చేశాను అన్నాడు అంటే మనుషులకు కూడా వాళ్ళ పుట్టుక వెనకాలేముంది పని ఉంది పని అంటే పని అంటే ఏంటండి పని అంటే ఏంటి జాబ్ జాబ్ అంటే ఏంటంటే మనం గొప్పగా చెప్పుకుంటాం నేను జాబ్ సంపాదించాను అని అంటే పని సంపాదించుకున్నానని అర్థం అంతకు మించి ఏమీ లేదు అవును కదండి జాబులోకి వెళ్ళామండి వాళ్ళకి బానిసం బానిసలం మనం వాళ్ళు ఏం చెప్తే అది వినాలి ఎలా చెప్తే అలా చేయాలి మనం ఏ కొత్తగా ఇంప్లికేషన్ చేయడానికి అసలు ఏమి అవకాశాలు ఉండవు అక్కడ ఎందుకు తెలుసా జీతం ఇచ్చేది మేము మేము చెప్పినట్టు మేము వినాలి అమలు కదండి పని అంటే జాబ్ అంటే అంతే అంటే పనీ ఈజ్ ఈక్వల్ టు జాబ్ అంటే ఉద్యోగం ఉద్యోగం అంతే కదండి అంతే కదా సో ఈ ప్రపంచంలో చూడండి జాబ్లు వచ్చినప్పుడు ఏం చేస్తారండి జాబ్లు వచ్చినప్పుడు ఏం చేస్తారు స్వీట్స్ మంచి పెడతారు చాలామంది అంటే ఏంటన్నమాట నేను పనిలోకి వెళ్తున్నానని అసలు అసలు వాళ్ళ స్వీట్లు ఎందుకు పంచి పెడతారు కూడా అంటే ఏంటి నేను పని చేసుకోవడానికి నాకు పని దొరికింది జాబ్ అంటే అది గొప్ప విషయం ఏం కాదు అంతే అవునా ఇది గొప్ప విషయం ఉండేది గొప్ప విషయం కానే కాదు అందుకే అండి ఒక ప్రపంచ ఈ ప్రపంచంలో ఈ ప్రపంచం కూడా ఏం చేస్తుందంటే ఒక వ్యక్తికి జాబ్ ఇవ్వాలంటే జాబ్ ఇవ్వాలంటే అక్కడ ఏముండాలి ఉండాలి పని ఉండాలి అవును కదా ఒక ఒక నోటిఫికేషన్ ఇస్తాడు నోటిఫికేషన్ అంటే ఏంటి ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి అంటే ఎంత వర్క్ ఉంది వర్క్ని పెట్టి ఖాళీలు గుర్తిస్తాడు ఖాళీలు పెట్టి జాబులు జాబ్ ఇస్తే పోస్టులు ఇస్తాడు పోస్టులు ఇస్తాడు అంటే పని ఇవ్వాలంటే పని పని ఏంటన్నమాట పని అనమాట పనిచ్చాడంటే అర్థపెట్టి అక్కడ ఏముంది మనం ఏదో ఒక ప సంథింగ్ చేయవలసిన అవసరం ఉంది అవసరం ఉంది సో సో జాబులోకి వెళ్ళామంటే పనిలోకి వెళ్ళాం జాబ్లోకి వెళ్ళామంటే పనిలోకి వెళ్ళాం అంటే జా పని ఉన్న తర్వాతే పని తర్వాత ఏం క్రియేట్ చేయబడింది జాబ్ క్రియేట్ చేయబడింది పని లేకుండా ఈ ప్రపంచంలో ఎక్కడా జాబ్ అనేది క్రియేట్ చేయబడదు అలాగే దేవుడు కూడా మనల్ని పుట్టించాడంటే మనం ఉన్నామంటే మనం ఉన్నామంటే మనకి కూడా ఏం క్రియేట్ చేశాడు ఏం ఏం చేశాడు పని క్రియేట్ చేశాడు అంటే పని ఉంద కాబట్టే ఈ సృష్టిలో మనం ఉన్నాం పనే లేకపోతే పనే లేకపోతే మనం ఉండనే ఉండమండి ఉండనే ఉండం అంటే అందుకే పాటలో కూడా ఏమైనా కట్టారు మనం పుట్టక మునిపే మనకంటే ముందుగా ఏం పుట్టింది పని పుట్టిన తర్వాత మనం పుట్టాం అవును కదా పని పుట్టిన తర్వాత మనం పుట్టాం మనం పుట్టిన తర్వాత పని పుట్టలా అవును కదా అదేవిధంగా ఇంకొక విచిత్రమైన మాట ఏంటంటే మనకంటే ముందుగా మనం చేసే పనులు ఏమవుతాయి తెలుసా చూడండి పిలిపిల్లికి రాసిన పత్రిక పిలిపిల్లికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన చూసారా అంటే స్వార్థ పనిలో వీళ్ళు ఏం చేశారట సహాయపడ్డారట సహాయపడ్డారు అంటే సహాయపడినందుకు అక్కడ ఆల్రెడీ వీళ్ళు చేసిన పనుల గురించి వీళ్ళ పేర్లు నోట్ చేయబడ్డాయండి జీవగ్రంథం ముందు రాయి పడ్డా అంట అంటే వీళ్ళకంటే ముందర ఏమి వెళ్ళిపోతున్నాయి వీళ్ళు ఇంకా పరలోకం వెళ్ళలేదు వీళ్ళు పరలోకం వెళ్ళకండి వెళ్ళ వెళ్ళ వెళ్ళక ముందరే ఏమి వెళ్ళిపోయాయండి పనులు వెళ్ళిపోయాయి అంటే కొన్నేళ్ళ గురించి ఏమంటాడు నీ ప్రార్థనలు నీ ధ నీటి ధర్మ కార్యము నా సన్నిధికి చేరిపోయాయి జ్ఞాపకార్థంగా చేరిపోయాయి అంట అంటే కొన్నేళ్ళు పరలోకానికి వెళ్ళక ముందరే వెళ్ళక ముందరే ఆయన చేసిన కార్యాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాయి అంటే మనకంటే పని ముందర పుట్టింది మనకంటే పని ముందర పుట్టింది అలాగే మనకంటే మనం చేసే పనులు కూడా ముందే వెళ్ళిపోతాయి అదండి పని కొన్ని ఇంపార్టెన్స్ పని కొన్ని ఇంపార్టెన్స్ అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఏం చెప్పిందో తెలుసా పనికి కాలానికి ఉన్న సంబంధం చెప్పింది ఇంతవరకు ప్రపంచంలో ఎవరో ఈ సంగతి చెప్పలేదండి పనికి కాలానికి సంబంధం చెప్పింది ఎవరు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అవును కదా ఈ ప్రపంచంలోకి వచ్చిన మనుషులు వాళ్ళకు దేవుడే కాలం ఇచ్చాడని ఆ కాలం కూడా పని కోసమైన సంగతి మర్చిపోయారు అయనిష్టిని దేనికి దేనికి సంబంధం చెప్పాడు అండి దేనికి దేనికి సంబంధం చెప్పాడు ద్రవ్యరాశి శక్తికి సంబంధం మధ్య సంబంధం చెప్పాడు ఆయన ఫేమస్ సూత్రం తెలుసుకుని ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ద్రవ్యరాశి శక్తి అంటే ద్రవ్యరాశి శక్తిగా మారుతుంది శక్తి కూడా ద్రవ్యరాశిగా మారగలదు అనుబాంబు అనుబాంబుకి ఇదే ఇదే కదా అనుబాంబులో ఉపయోగించే సూత్రం ఏదండి అది ఈజీగా ఎంజీ స్క్వేర్ అది ఆ సూత్రం ప్రకారమే అనేది నిర్మాణం అయింది చూసారా అది ఎందుకు ఉపయోగపడింది ద్రవ్యరాశి శక్తికి మధ్య తులియుత నియమం ఎందుకు ఉపయోగపడింది అంటే అనుబాంబ విస్ఫోటనానికి ఉపయోగపడింది దానివల్ల అనేక మంది జపాన్ హీరోసీమ అది హీరోసీమ నాక మీద వేసినప్పుడు ఎంతమంది చచ్చిపోయారండి ఎంతమంది నాశనం అయిపోయారు అలా అదే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఏం చెప్పింది పనికి ద్రవ్యరాశి శక్తికి చెప్పలా పనికి కాలానికి మంచి సంబంధం చెప్పింది అర్థం ఇది ఎందుకు భయపడుతుంది దైవ జ్ఞాన విస్ఫోటనం అది అనుభవం విస్ఫోటనం అయితే ఇది దైవ జ్ఞాన విస్ఫోటనం ఈ దైవ విస్ఫోటనం అయ్యి అనేక మందిని అది అనేక మందిని చంపితే ఇది ఈ సూత్రం అనేక మందిని బ్రతికిస్తుంది అనేక మందిని బ్రతికిస్తుంది అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి నేనున్నానంటే నేనున్నానంటే ఈ నిమిషం ఉన్నానంటే ఈ నిమిషంలో ఉన్నానంటే ఈ నిమిషంలో కూడా దేవుడు నాకేముంది పని ఉంది పని ఉంది అంతే కదండి పనే లేకపోతే ఈ ప్రపంచంలో ఉంచవలసిన అవసరం లేదు పని లేని వాడిని ఈ ప్రపంచం ఈ ప్రపంచం ఒకవేళ పని లేకుండా ఉపయోగించుకోవచ్చు చాలామంది ఈరోజు గవర్నమెంట్ జాబులను చూస్తూ అండి వాళ్ళకి ఏం పని ఉండదండి చాలా చాలా చోట్ల చాలా ఆఫీసులో చూస్తూ ఉంటే ఆ క్లర్క్ ఆ తాళం వేస్తాడు అడిగారు ఇరవై వేలు జీతం అండి ఏమండి వాళ్ళు మళ్ళీ పని గురించి మాట్లాడరు ఏ నాకు టీఏ రాలేదు డిఏ రాలేదు నాకు జీతాలు పెంచడం లేదు తాళం వేసి ఆ గేటు చేయడానికి ఇరవై వేలు జీతమా ఇరవై వేలు జీతమా సరే ఆలోచించండి అలాగే దేవుడు ఒక వ్యక్తిని ఏ పని లేకుండా మట్టికి మనుషులంతా అజ్ఞానం మనుషులంతా ఈ గవర్నమెంట్ అంతా అజ్ఞానం ఎవరిది కాదు దేవుడిది కానీ కాదు దేవుడు ఎంత పర్పస్ ఉంటేనే కానీ ఎంతో కారణం ఉంటేనే కానీ ఒక మనిషిని ఒక వ్యవస్థని ఒక జీవిని ఒక వస్తువుని అక్కడ ఎటు పరిస్థితుల్లో పెట్టడు సరే మరి ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో నాకు పని ఉన్నదే అని గుర్తించేది ఎవరు చాలా సందర్భాల్లో చాలామంది ఏమడుగుతా తెలుసా ఎవరన్నా మీరు ఏం చేస్తున్నారు అంటే ఏం చెప్తాం అండి ఏమీ చేయట్లేదు మనం కూడా ఇలాగే సమాధానం చెప్తాం చాలా సందర్భం ఖాళీగా ఉన్నాను అంటే అర్థం ఏంటి క్రైస్తవులు కూడా సమాధానం చెప్పే చెప్పే సమాధానం ఏంటండి ఏం చేస్తున్నారు ఖాళీగా ఉన్నాను అంటే అలా ఖాళీగా ఉన్నాను అన్న మాటల ఉద్దేశం ఏంటండి నాకు ఏ పని లేదు అంటే ఏంటి లోకంలో నాకు ఏ జాబు లేదు అంటే పని అంటే మన దృష్టిలో ఏంటన్నమాట లోకంలో ఏది ఉద్యోగం చేస్తే నాకు పని ఉన్నట్టు అంటే మనమే క్రైస్తవులు అన్న వారు ఈ విధంగా ఆలోచిస్తే లోక సంబంధికులు లోకస్తులు ఎలా ఆలోచిస్తారండి ఒకసారి ఆలోచించండి సో ఆ మాట చాలా తప్పు ఆ మాట అంటున్నారంటే దేవుడిని మనం దేవుణ్ణి అవమానిస్తున్నట్టు దేవుణ్ణి తక్కువగా అంచనా వేసినట్టు అండి ఎప్పుడో ఆ సమాధానం చెప్పకూడదు నేను దేవుడు పనిలో ఉన్నాను దేవుడు నాకు పనిచ్చాడు దేవుడు పనిచ్చాడు అని మన ప్రపంచానికి చెప్పే విధంగా ఉండాలి మరి ఈ దేవుని పనికి ఎవరు వస్తారు దేవుని గాడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గాడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గాడ్ ఇది దేవుని పనికి ఎవరు వస్తారండి ఎవరు వస్తారు ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారండి అందరూ కూడా వారి సొంత కార్యములని చూసుకొని చున్నారు ప్రతి ఒక్కరూ వారు వారి కార్యాలంటే వారు వారి జాబుల్లో ఉన్నారు చాలామంది ఏమంటారు నేను ఏం చేస్తున్నాను జాబ్ ట్రయల్స్లో ఉన్నాను అంటాడు అంటే ఏంటి ఏదో వస్తున్నానండి ఏదో ఒక జాబు ఏదో జాబు తగలకపోతుంది చూడండి ఈ ఈ ప్రపంచంలో ఒక చిన్న జాబ్ లోక ప్రకారంగా ఆలోచిస్తే చిన్న జాబ్ సంపాదించడం చాలా కష్టం అండి చాలా కష్టం అందుకే చాలా చాలామంది లక్షలు లక్షలు ఇచ్చి లక్ష లక్షలు ఇచ్చండి అంటే ఏంటండి లంచంగా ఇచ్చి జాబ్ సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు ఎందుకండి ఎందుకు ఎందుకు ఇచ్చారు చెప్పండి అరవై డెబ్భై ఏళ్ళు బ్రతకడానికి అరవై డెబ్భై ఏళ్ళు కూడా కాదండి ఇరవై ఏళ్ళు అప్పుడే ఇరవై ఏళ్ళు నితిపోతాయి ఈ ముప్పై ఏళ్ళు ముప్పై వేలు నలభై వేలు బ్రతకడానికి ఈ చిన్న కాలంలో జాబ్ సంపాదించడానికి మనిషి పడుతున్న పాటలు అన్ని కాదు చూడండి మీరు ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు చూడండి చమర్లకు ఎక్కేస్తారండి టెన్షన్లు వచ్చేస్తాయి వాళ్ళు చూస్తామంటే ఒకసారి అలా చూస్తే జాలే వస్తుంది నిజంగా వాళ్ళు చూస్తామంటే ఏంటి ఈ పరిస్థితి ఇప్పుడే చచ్చిపోయేలా ఉన్నాడు జాబులోకి వెళ్ళకముందు చచ్చిపోయేలా ఉన్నాడు అని అంత బాధ బాధ కలుగుతుంది బాధ కలుగుతుంది కానీ దేవుడు అండి ఈ మనకు జాబ్ ఇవ్వడానికి లంచం అడిగాడా చెప్పండి లంచం ఏమైనా అడిగాడా ఈయన కోట్లు ఇస్తే నీకు ఈ జాబ్ ఇస్తాను అని అన్నాడండి అని అనలేదండి మన జాబ్ మన దేవుడు పని ఎలా ఇచ్చాడు మనకి అంటే మనం పని చేసుకోవడానికి కూడా మన లంచం ఇచ్చి తీసుకుంటున్నాం మనం చాలా సింగపూర్ దుబాయ్ వెళ్ళేటప్పుడు చూడండి దుబాయ్ వెళ్తున్నాను ఎ ఎవరు ఎవరు వెళ్తారండి ఐగర్ని వాళ్ళు పిలిచి అవన్నీ మీకు రెండు లక్షలు ఇస్తాను వచ్చి రెండు అంటారు ఐగర్ని రెండు లక్షలు ఖర్చు పెట్టుకుని నీళ్ళు వెళ్తాడు వెళ్ళి ఏం చేస్తాడండి అక్కడ ఏం చేస్తాడు రాత్రి బావుల్లో కష్టపడతాడండి కష్టపడతాడు ఓవర్ డ్యూటీ చేస్తే ఇంకా ఆనందం వాళ్ళకి ఓడి అండి దాని ఏమంటారు ఓడి అయినా ఎస్ ఓ ఓటి ఓటీ ఓటీ ఉందా ఓటీ ఉంది ఆనందపడిపోతారు ఏంటి అంటే నీకు పని చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చినా ఆనందమే మనం పని చేసుకోవడం రెండు లక్షలు పెట్టుకుని మనం వెళ్ళాం మరి దేవుడు పని చేయడానికి మనం ఏమన్నా డబ్బులు ఏమైనా ఇచ్చామా పని చేసే అవకాశం వాళ్ళు ఇచ్చాడు మనకు దేవుడు చాలా ఫ్రీగా ఇచ్చాడండి ఫ్రీగా ఇచ్చాడు లేదా ఎవరు ఎవరికి కూడా ఏమి అడగలేదు దేవుడు చాలా ఫ్రీగా ఇచ్చాడు దేవుడు అవున అదే విధంగా ఈరోజు ఒక పోస్ట్ పోస్ట్ ఒక ఐఏఎస్ ఉంది ఐపిఎస్ ఉంది ప్రపంచంలో ఈ లెక్కలు చూస్తే ప్రపంచం అతి గొప్ప పోస్ట్ ఒకటి ఉంది అతి గొప్ప పోస్ట్ అదేటో తెలుసా ఏం చెప్పండి సంఘ పెద్ద సంఘ పెద్ద అంటే సంఘ కాపరి అని మాట్లాడుతుంది చూసారా సంఘ పెద్దని సంఘ కాపురని ఒకసారి చూడండి ఒకటో దిమ్మోతి ఒకటో దిమ్మోతి మూడు ఒకటే ఎవడైనాను అధ్యక్ష పదవి అంటే సంఘ పెద్ద పెద్ద పదవిని ఆశించిన ఎడల అట్టివాడు ప్రపంచంలో అతి గొప్ప పోస్ట్ అతి గొప్ప జాబ్ సంఘ పెద్దని నేను ఎందుకు అంటున్నానంటే ఏమండి ఐఏఎస్ ఐపిఎస్ ప్రధానమంత్రి అసలు ఏ పోస్టు సంఘ పెద్ద సంఘ కాపరి పోస్టు ఖాళీ కోటుకు కూడా సరిపోండి ఎందుకో తెలుసా ఎందుకండి సంఘ సంఘ గురి దేవుడు ఏమన్నాడు ఏమన్నాడు పాతాల లోక ద్వారములు నీదుట నిలువ నేరు అన్నాడు అంత గొప్ప సంఘానికి నడిపించే గొప్ప పోస్ట్ అది సరే సంఘ పెద్ద పోస్టు నువ్వు సంఘ కాపరి కావాలంటే ఐదు కోట్లు అన్నాడు దేవుడు అవునా అని అడిగాడండి అని అడగలేదు అలాగే పరిచారికలు కింద చెప్తాడు చూసారా పరిచార పరిచయం చేసేవాళ్ళు సరే నీ పరిచారికులు పోస్టులో పెట్టాలంటే ఓ ఏం కాదు ఒక లక్ష రూపాయలు ఇవ్వని అడిగాడు దేవుడు అది అడగలేదు ప్ర స్వార్థికుడు స్వార్థ చేసే ఈ పని చేయాలంటే పోనీ ఒక యాభై వేలు నాకు అని అని అడిగాడు దేవుడు అని అడగలేదండి ఫ్రీగా ఇచ్చాడు ఫ్రీగా ఇచ్చాడు అంటే పని చేసే అవకాశాన్ని దేవుడు మనకి ఫ్రీగా ఇచ్చాడండి ప్రపంచంలో ఇంకా ఎక్కడ ఈ పద్ధతి ఉండనే ఉండదు అని ఫ్రీగా ఇచ్చేస్తారండి మనకి ఎన్ని 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 ఎగ్జామ్స్ రాయాలండి ఎన్ని ఎన్ని బాధలు పడాలండి ఈయన ఎగ్జామ్స్ ఇన్ని బాధలు పడితేనే కానీ ఒక చిన్న జాబ్ రావట్లేదే చిన్న జాబ్ రావడం లేదు అండ్ ఫ్రీగా ఇచ్చాడు కాని ప్రపంచంలో ఏ జాబుకైనా క్వాలిఫికేషన్స్ అడుగుతారు అవునా క్వాలిఫికేషన్స్ అడుగుతారు అలాగే దేవుని దేవునిలో ఉన్న జాబుకి కూడా క్వాలిఫికేషన్స్ అడిగాడు దేవుడు ఇవ్వడం ఫ్రీగానే ఇచ్చాడు కానీ క్వాలిఫికేషన్ యోగ్యత లేని వాడికి మట్టికి ఇవ్వలేదు అందుకే చూడండి ఒక సంఘ పెద్దగా ఎన్ని క్వాలిఫికేషన్ చెప్పాడు చెప్పాడా లేదా ఓ జాబ్ చూడండి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఈ క్వాలిఫికేషన్లో ఉండాలి వాళ్ళే అప్లికేషన్ చేసుకోవాలి ఈ ఏజ్ ఈ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలంటాడు అలాగే దేవుని పదవికి దేవుని ఉద్యోగానికి క్వాలిఫికేషన్ అడిగారు చూడండి తెలుసు కదా మీకు ఇందా ఏకపత్ని పురుషుడు మితానుభావుడు స్వస్థబుద్ధి గలవాడు మర్యాదస్తుడు అతిథి ప్రియుడు బోధింపదగినవాడు మద్యపాని కొట్టేవాడు కాక సాత్వికుడు జగడ మాడనవాడు ధనాపేక్ష లేనివాడు తన పిల్లలు స్వాధీనపరుచుకున్నవాడు ఈయన క్వాలిఫికేషన్స్ అడిగాడు అలాగే కొత్తగా చేరిన వాడే ఉండకూడదు అలాగే పరిచయ చేసేవాళ్ళు చేసే చేసేవాళ్ళు కూడా క్వాలిఫికేషన్స్ అడిగాడు దేవుడు వాళ్ళు ద్విమనస్కులు మిగుల మద్యపాన శక్తులు ఉండకూ ఉండకూడదు విశ్వాస మరమమును పవిత్రమైన మనస్సాక్షితో గైకుని వారై ఉండాలి ఎందుకంటే ఆ యోగ్యత లేని వాడికి మట్టికి ఇవ్వ ఇవ్వాలని మట్టికి దేవుడు అనుకోలేదు అలాగే స్వార్థికుడు అంటే దేవుని మాటలు చెప్పేవాడు ఈ పని ఇది కూడా ఇవ్వాలంటే దేవుడు మన క్వాలిఫికేషన్ ఉండాలి తెలుసా ఎవరు పడితే వాళ్ళు దేవుని మాటలు చెప్పకూడదు మరి ఎవరు చెప్పాలి కీర్తన గ్రంథము యాభై అధ్యాయము పదహారు వచ్చను భక్తిహీనులతో భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు ఎవరించడకు నీకేమి పను ఆ జాబ్ నీకు ఎవరిచ్చాడు అంటున్నాడు దేవుడు అంటే భక్తిహీనులకి అసలు దేవుని మాటలు చెప్పే ఏమీ లేదండి అర్హత యోగ్యత లేదు దేవుని మాటలు స్వార్త స్వార్థకుడిగా మనం చేస్తున్నామండి ఆల్ మనకి ఏమి ఉండాలి మన భక్తి మన భక్తే క్వాలిఫికేషన్ అంట ఈరోజు చూడండి ఎప్పుడైతే ఉద్యోగం చేసేవాళ్ళు మంచి కాబట్టి డిపార్ట్మెంట్ నాశనం అయిపోతుందండి తెలుసా ఈరోజు సంఘ వ్యవస్థ నాశనం అయిపోవడానికి కారణం ఏంటి సంఘ పెద్దలు అవునా పరిచయం చేసేవాళ్ళు అంటే స్వార్థికులు వీళ్ళంతా నైకిలీ అయిపోయిన తర్వాత ఆ డిపార్ట్మెంట్కి లాస్ ఆ డిపార్ట్మెంట్ని ఎవరో నమ్మరు ఈరోజు చూడండి చాలా మంది చూడండి ఈరోజు పేపర్లో చూసినట్టు గుర్తు నిన్న ఈరోజు ఇండియన్ ఉద్యోగస్తులు ఇండియన్ అధికారులు ఎవరు నమ్మట్లేదట్ట మన ఆసియాలోనే అతి చెత్త డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు ఎవరంట మన ఇండియన్ అండి ఎందుకంటే పై ఎలాగానే కింద చీచాపి పెడతారట ఎలా ఎలాగానే బాల కింద ఎలా పెడతారంటండి ఎంత బ్యాడ్ అండి భారతదేశానికి ఎంత అవమానం ఆలోచించండి చూసారా అంటే ఈ అధికారుల వల్ల ఈ మొత్తం ఇండియాకి వచ్చింది అలాగే ఈ డిపార్ట్మెంట్లో సరైన వాళ్ళు లేకపోతే ఎవరి పోతుందండి దేవునికి దేవునికి చెడ్డ పేరే కదా అందుకే ఈ రోజు అండి ఈ రోజు అండి ఏమంటాయి అందుకే దేవుడు కూడా మిమ్ముని పెట్టి అన్యోజనులు ఎదుట నా నామము దూషింపబడుతున్నది ఎలాగ ఆసియాలో ఇండియా పేరు పోయిందో ఈ ప్రపంచంలో దేవుడి పేరు ఈ డిపార్ట్మెంట్లో సరైన వాళ్ళు లేకపోతే దేవుడి పేరు కూడా అలా పోయే అవకాశాలు ఉన్నాయి అలా పోతుంది దేవుని పరువు ప్రదీక్ష అలా తీసేస్తున్నారండి అలా తీసేస్తున్నారు రోజు అండి ఒక సంఘ పెద్ద ఒక సంఘ కాపరి అండి ఎంత గొప్ప పదం అండి అది ఎంత ఎంత మంచి క్వాలిఫికేషన్స్ ఉండాలి ఎలా నడిపించాలి ఏమండి అది ఈరోజు ఎలాగ అయిపోయిందండి ఈరోజు ఒక ఎంత బ్యాటికి అయిపోయిందంటే ఒక ఉదాహరణ చెప్తాను ఏ నవ్వు మంచి ఉదాహరణ ఒకటి చెప్తానండి ఒక సంఘ కాపరు ఉన్నాడంట అతను అతని దగ్గర ఉన్న అతని దగ్గర ఉన్న అతని విశ్వాసను ఎవరినో పిలిచి ఈరోజు ఆదివారం కదా ఆదివారం కదా అది తీసుకురా అన్నాడంట ఏది అది తీసుకురా అన్నాడంట అదే మాంసం అన్నమాట మాంసం తీసుకురమ్మన్నాడంట తీసుకురమ్మంటే ఐగారు చచ్చి టైం అంటే కొద్దిగా చచ్చి తర వచ్చే అని ఏ అడ్జస్ట్మెంట్లో ఏది వచ్చాయి అన్నాడు అట అన్న తర్వాత ఇడు వెళ్ళాడు ఆయన పేరు అబ్రహాం ఎవరి పేరు మాంసం వాడి పేరు అబ్రహం పాస్టర్ గారు మాసం ఏమన్నారు కేజీ మాసం ఏమన్నారు డబ్బులే అని అడిగాడు అరువు ఇమ్మన్నారు ఈ రోజు మటుకు అరువు నేను ఎవను ఎన్నిసార్లు అరువు ఇవ్వాలి మీ పాస్టర్ గారికి అన్నాడు అవు అరువు ఏమని అన్నాడు వచ్చేస్తున్నాడు ఇందులో సరి ఈయన ఈయన వాక్యం చెప్తున్నాడు ఎవరు పాస్టర్ గారు ఏ వాక్యం చెప్తున్నా అబ్రాహం గురించి చెప్తున్నాడు అబ్రాహం గురించి చెప్తూ ఉంటే విశ్వాసం అడుగుతున్నాడు అబ్రాహం గారు ఏమన్నారు అని అడిగాడు ఈ ఇతను ఈ పరిగెత్తులు వచ్చేస్తాడు నా గురించి అన్నాడేమో అబ్రహం గారు ఏమన్నారు అబ్రహం గారు ఏమన్నారు ఇది పరిగెత్తు ఆయాసం మీద వచ్చి అబ్రహం గారు గొడ్డు మా స్వరు ఉన్నారు అన్నాడు చూడండి పరిస్థితి ఈరోజు వాళ్ళు చూస్తూ అలాగే చూ అలాగే ఉంటుందండి వాళ్ళు చూస్తూ పెద్ద పెద్దలు చూస్తామంటే ఏదో కరువుకి తిండికి కరువాసిపోయినట్టు దేవుడు మంచి భోజనం పెట్టారమ్మా మంచి భోజనం పెట్టారమ్మా అర్థమైందా చాలామంది మా నేను చోట ఒక ఆయన అడుగుతున్నారు ఏంటంటే ఒక ఒక హిందువు ఆయన అడిగేదేటట్టే ఒక ఒక భాష ఇలా చెప్తున్నాడు ఏ కూర కూడా ఏ కూరతో కూడా పేరు పెట్టారో అడుగు చెప్తున్నాడు ఇలా చెప్పొచ్చా మా చికిన్తో పెట్టారని చెప్పాలా అతను చెప్పాలని అడుగుతున్నారండి ఇంత ఏంటని అడుగుతున్నాడు అంటే వాళ్ళకి ఏంటంటే సమాధానం చెప్పేది ఇలాంటి వారు ఉండడం వల్ల దేవుని డిపార్ట్మెంట్ అండి ఈరోజు ప్రపంచానికి ప్రపంచాన్ని శాసించే డిపార్ట్మెంట్ ఏమైపోయింది వాళ్ళ 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 చేత మాటలు పడవలసిన పరిస్థితి పరిస్థితి వచ్చిందండి పరిస్థితి వచ్చింది సో ఇది డిపార్ట్మెంట్ చాలా గొప్పది తెలుసా ఎందుకంటే ఈ ప్రపంచం అంత కొలాప్స్ అయిపోయినప్పుడు అండి దేవుడు సంఘ వ్యవస్థని ఏం చేశాడు సంఘ వ్యవస్థని తీసుకొచ్చాడు ఈ ప్రపంచాన్ని వేరుగా తీసుకొచ్చాడు అంత గొప్ప వ్యవస్థలో మనం ఉన్నాం నేను ఏదో చిన్న జాబ్ చేస్తున్నానండి జాబ్ చేసేటప్పుడు ఏమే ఆనందమే ఉండదు వాడికి అంతే కానీ ఇలా చెప్పేటప్పుడు ఇలా వచ్చి వాకింగ్ చెప్పేటప్పుడు అవును కదా అప్పుడు చాలా కోపం ఉంటుంది వాళ్ళ మీద కానీ ఏమీ చేయలేము అండి మాట అనలేం నన్ను డాడీ గారు తిట్టేటప్పుడు ఆనందం ఎందుకంటే నేనే అక్కడ ఉండి నేనేం చేయలేకపోతున్నాను భలే తిడుతున్నారు నేను కూడా బయటకు వచ్చి తిట్టచ్చు ఎందుకు నన్ను ఇక్కడికి ఆబ్ చేసేవాడు ఎవడ ఉన్నాడు కానీ అక్కడ ఉండేమీ మాట్లాడలేం మాట్లాడలేం అది అందుకే అండి సరే చాలామంది అడుగుతున్నారు ఇలా మరి దేవుడు దేవుడిలోకి వస్తే మా పరిస్థితి ఏంటి మా మాకు భోజనం పరిస్థితి ఏంటి మా భవిష్యత్తు పరిస్థితి ఏంటి దేవుని జాబులోకి వస్తే మా పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటే అండ్ దేవుని మాట మీద నమ్మకం ఉండాలి దేవుని మాట మీద విశ్వాసం ఉండాలి దేవుడు అన్న ఒక మాట తెలుసా ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీయో అంటే నీకేం కావాలో ఇస్తానన్నాడు అన్నాడు దేవుడు మరి ఫ్యాలెస్ కావాలంటే ఫ్యాలస్ ఈ ప్రపంచంలో అవసరం లేదు అర్థమైందా పెద్ద పెద్ద డాబాలు పెద్ద పెద్ద ఆస్తులు కావాలంటే ఈ ప్రపంచంలో అవసరం లేదు కాబట్టి దేవుడు ఎవడు నీకు తిండి కావాలో తిండి ఇస్తాడు నీకు నీకు నువ్వు వేసుకోవడానికి బట్టలు ఇస్తాడు దేవుడు అంటే ప్రపంచంలో దేవుడి మీద పూర్తిగా డిఫెండ్ అయ్యేవాడు అండి ఎవడో మోసపోయిన చరిత్రలో లేదండి ఎందుకు మనం మనం ఎందుకు బాధలు పడవలసి వస్తుందంటే మన గురించి మనం ఆలోచించుకుంటేనే బాధలు చాలామంది అండి పెళ్లి సంబంధాల గురించి అలా మాట్లాడేటప్పుడు అయ్యగారు గారు ప్రేర్ చేయండి మా అమ్మాయి సంబంధం ఉంది అని అంటారు పూర్తిగా దేవుడి మీద పెట్టారా పూర్తిగా దేవుడి మీద పెట్టలేదు అంటే ఏంటి ఇలా కావాల్సిన క్యాస్ట్ కావాలి అంటే దేవుడు కూడా రిక్వెస్ట్ పెళ్లి సంబంధం కానీ మీరు ఈ క్యాస్ట్లోనే చూడు అలాగే ఇంత డబ్బు కావాలి అంటే దేవుడు ఏమైనా బ్రోకర్ అండి ఆ మాట అనే వాళ్ళని చెప్పించుకుట్టేయాలన్నది నిజంగా అర్థమైంది దేవుడి దగ్గరికి వెళ్ళామంటే అసలు మనం అసలు ఆప్షన్ పెట్టకూడదు ఇంకా దేవుడి చేతికి పెట్టేయాలంతే ఒకవేళ అది దేవుడి చేతిలో పెట్టలేదంటే మనం చూసుకోవాలి మనమన్నా చూసుకోవాలి లేకపోతే దేవుడి చేతిలోనే పెట్టాలి మనం చూసుకుంటూ దేవుడికి ఎప్పుడు అప్పగించకూడదు అప్పగించకూడదు దేవుడు పూర్తిగా డిఫెండ్ అయితే దేవుడు ఇస్తాడండి నో డౌట్ ఆల్ అంటే మనం ఏవైతే బాధపడుతున్నామో వాటికి మట్టికి ఏమి లేనే లేదు సెకండ్ థింగ్ సెకండ్ ఇంకేమిస్తాడు దేవుడి జాపలో వచ్చేవాడికి నాకేంటి అని అడుగుతున్నారు చూసారా దేవుడే దేవుడి జ్ఞానం చెప్తే నీకు కూడి పెడతదా నీకు ఏమైనా ఎలా బ్రతుకుతావు అని అన్నవాళ్ళు ఉన్నారు అన్నవాళ్ళు ఉన్నారండి ప్రపంచంలో చాలామంది శాస్త్రవేత్తలు శాస్త్రవేత్త గురించి చదివేటప్పుడు పాప అతను దేవుడు దే బైబుల్ బాధ కూడా అవ్వాలని కోరుకుండేదట తల్లిదండ్రులు బలవంతంగా టర్న్ చేసేసారంటండి దేవుడు అంటే నువ్వు ఎలా వద్దు నీ శాస్త్రవేత్త అవ్వు ఎందుకంటే అలాగెళితే నీకు ఏం లాభం ఉండదు సెకండ్ మనకి సెకండ్ ఏమస్తుంది చూడండి మత్స్య స్వార్థ పద్దెనిమిది పదమ్మ మత్స్య వార్త పద్దెనిమిది పది ఈ చిన్నవారిలో ఒకనే నైన్ తృణీకరింపకుండా చూసుకున్నాడు వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూసారా దేవుని పనిలో ఉంటే మనకు సెక్యూరిటీ కూడా ఉందంటండి కలెక్టర్ గారు వచ్చారంటే కలెక్టర్ గారు ఒకరు వస్తారండి ఎవరు వస్తారు సెక్యూరిటీ ఉంటారు ఒక మంత్రి వచ్చాడంటే సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళు అలాగే ఒక ముఖ్యమంత్రి వచ్చాడంటే సెక్యూరిటీ ఉంటుంది అండి ప్రభా అందరిగా ఉండదు అండ్ ఎవరైతే పనిలో గవర్నమెంట్కి ముఖ్యమైన జాబులో ఉంటారో వాళ్ళకి ఏముంటుందండి సెక్యూరిటీ ఉంటుంది అలాగే దేవుని పనులు ఉన్నవాడికి సెక్యూరిటీ ఉంటుందండి ఎంత అదృష్టం మనకి ఏమంటే వాళ్ళిద్దరు చూడ ఎవరో ఎవరో చచ్చిపోయాడు సూరి పరిటాలు రవి పరిటాలు రవి అండి పక్కన ఎవరున్నారు సెక్యూరిటీ ఉన్నారా ఉండగానే చంపేశారండి ఉండగానే చంపేశారు దేవుని సెక్యూరిటీ ఉంటే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు అంతే అంతే కదండి గహాజీ ఎలీషా కదా ఎలిషా అంతమంది వచ్చినప్పుడు అంతమంది వచ్చినప్పుడు గహాజీ భయపడి భయపడిపోయాడు ఏంటి మనమైతే ఇద్దరు ఉన్నాము ఎంతమంది అంటే అప్పుడు ఎలిషా ఉంటాడు ఒక్కసారి ఈ మూర్ఖుడు కళ్ళు తెరిపించాను కానీ ఎంతమంది అండి ఎంతమంది ఇది రావాలి ఇది ఈ సెక్యూరిటీ మీకు ఉండాలంటే ఎవరి పనిలో ఉండాలి దేవుని పనిలో ఉండాలి దేవుని పనిలో ఉంటేనే సెక్యూరిటీ ఇస్తాడు సెకండ్ సెకండ్ థింగ్ సెక్యూరిటీ ఇస్తాడు ఇంకా మూడోది ఏంటంటే మార్క్స్ వార్త పదో అధ్యాయము ఇరవై ఎనిమిది పేత్రు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను ఎంబడించిది ఆయనతో చెప్ప చెప్పసాగాను అందుకు వేసు ఇట్లైనను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లండ్రులనైనను తల్లిదండ్రులైనను పిల్లలను అయినను విడిచిన వాడు అంటే దేవుని జాబు కోసం విడిచిన వాడు ఇప్పుడు హమందు హింసలు వస్తాయి హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లండ్రులను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఒక 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 విషయాన్ని విడిచిపెడితే దేవుడు ఎన్ని ఎన్ని రెట్లు ఇస్తాను అన్నాడు అండి నూరు రెట్లు ఇస్తాను అన్నాడండి నూర నూరు నూరంతలు ఇండ్లను మన ఇల్లు విడిచిపెడితే మనకి ఎన్నిళ్ళు ఉన్నాయి ఈరోజు ఎంతమంది మన సోదరులండి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన సోదరులు కదా అదే మన ఇంటికాడు ఉంటే మన ఇంటికాడు ఉంటే మనకెవరు ఉంటారు మనం ఒక్కరమే మన సోదరులు మన రక్త ఒకరిద్దరు ఉంటారు ఇక్కడికి వస్తే మన ఇంటిని విడిచిపెడితే ఎంతమంది వచ్చారండి ఎంతమంది వచ్చారు అంటే విడిచిపెట్టడం ఏడు తెలుసా చాలా మంది ఏం చేస్తారు తెలుసండి ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళ క్లా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళ క్లాస్ ఎలా కలిసి ఉంటారు నో ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఏం లేదు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ క్లాస్ వాళ్ళే ఉంటారండి మరి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీ క్లాసుని విడిచిపెట్టాలి కదా విడిచిపెట్టాలి కదా జైశాల పీడి సుందరరావు గారు ఉన్నారండి ఆయన ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది ఆయనకి ఎలా వచ్చారు ఎలా వచ్చారు ఇంతమంది పిల్లలు ఆయనకి ఎలా వచ్చారు ఎలా వచ్చారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన కుటుంబాన్ని విడిచిపెట్టుకున్నాడు విడిచిపెట్టుకున్న విడిచిపెట్టుకోవడం వల్ల ఏం ఏర్పడింది సంఘం ఏర్పడింది సంఘం ఏర్పడింది అవును కదా విడిచిపెట్టడం అంటే ఏంటి ఒకవేళ ఇరవై నాలుగు గంటల కుటుంబం దగ్గరే ఉంటే సంఘాన్ని ఆయన స్థాపించే అవసరం ఉండదు ఒకవేళ సంఘం దగ్గర ఆకపోతే ఆయనకేముంటుంది ఆయన సంఘమే ఉంటుంది అంటే బయటకు వెళ్ళాడు అంటే అర్థం ఏంటి బయటకు వెళ్ళాడంటే ఏంటి సంఘాన్ని కూడా విడిచిపెట్టాడు బయటకు వెళ్ళాడు రాజమండ్రి వచ్చాడు అనుకోండి ఆయన అంటే రాజమండ్రిని అక్కడ ఇంకో చోట వెళ్ళాడు అంటే విడిచిపెట్టి విడిచిపెడు అక్కడికి వెళ్ళాడు అంటే విడిచిపెడితే నూరంతరకు వస్తాయి అంట మనము ఒకే చోట ఉంటే అదే మనకి నా సంఘం నా సంఘం నా సంఘం అనుకుంటే మనకు మన సంఘం మిగులుతుంది అర్థమైందా అందుకే చాలామంది మా వాళ్ళకి నేను కళ చెప్తాను మీరు కళ సెమ్మినార్కి వెళ్ళేటప్పుడు మట్టికి మీరు కలిసి ఉండొద్దు కలిసి ఉండదు వేరే అయిపోండి విడిపోండి కొత్త వాళ్ళతో కొత్త వాళ్ళతో ఉండండి ఎందుకు తెలుసా అక్కడ కూడా మీ ఇళ్ళే ఉంటే నూరంతలుగా మీరు పొందలేరు పొందలేరు మన ఎప్పుడు మన జీవితం మన క్లాసు ఇలాగే ఉంటుంది ఇలా అందుకే దేవుడు అంటున్నాడు నూరంతలు కానీ విడిచిపెడితే ఆ టైంలో విడిచిపెట్టాలి ఆ టైంలో విడిచిపెడితే నూరంతలుగా దేవుడు ఇస్తానంటున్నాడు అండి నూరంతులుగా ఎండ్లను తర్వాత అన్నదమ్ములను అక్క చెల్లిదండ్రులను తల్లిదండ్రులను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో ఇవి కాక ఇవి కాక నిత్య జీవం కూడా దేవుడు అన్నాడండి అవునా ఇస్తానన్నాడు మనం జాబు లాకోవాలో జాబ్ సంపాదించామనుకోండి ఏంటండి నూరు వందలు ఇల్లు వచ్చేస్తాయి మనకి నూరు వందలకి ఇల్లు వస్తాయండి అండి చిన్న జాబుతో చిన్న ఇల్లు కట్టుకోవడం కష్టం ఈరోజు మన లైఫ్ లైఫ్ లాంగ్ సర్వీస్ చేసినా కూడా చిన్న ఇల్లు కట్టుకుంటాం లేదో కూడా చెప్పలేమండి చెప్పలేము కానీ దేవుడి జాబులోకి వస్తే చూడండి ఒకటి నీ తిండికి నీకు నీకు ఏవైతే నీ శరీరానికి అవసరమో వాటిని దేవుడు ఏం చేయను అన్నాడు లోడ్ చేయను అన్నాడు రెండు ఏం ఏం చేస్తానన్నాడు రెండు ఏం అన్నాడండి అండి నీకు సెక్యూరిటీ ఇస్తానన్నాడు మూడు ఏం చేస్తానన్నాడు ఈ ప్రపంచంలో నూరంతలు కానీ అన్నదమ్ములు అక్క చెలుండ్రని తల్లిని తండ్రి ఇంతమందిని ఇస్తానన్నాడు ఇది కాక ఇది కాక బంపర్ ఆపరు ఉంది లేదండి నిత్య జీవనిస్తానన్నాడు అంటే ఈ లోకంలోనే నీకు ప్రాబ్లం లేదు తర్వాత లోకంలో కూడా నీకు ప్రాబ్లం లేదని దేవుడు చెబుతున్నాడు అండి ఎంత అదృష్టం అండి ఎంత భాగ్యం అండి ఎంత భాగ్యం ఆలోచించండి ఏమండి దీన్ని మనం అదృష్టంగా ఫీల్ అవ్వాలి తెలుసా ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతో మంది లేని అదృష్టం నాకు ఇచ్చాడని ఫీల్ అవ్వాలి కానీ నేను లేకపోతే నేను లేకపోతే అసలు దేవుడి పనే జరగదు అన్నంతకు ఇప్పుడు ఫీల్ అవ్వకూడదండి చాలా మంది అని చూస్తాం అని చూస్తూ ఉంటాం ఫస్ట్లో బాగానే ఉంటారు ఫస్ట్లో చాలా వినయంగా ఉంటారు చాలా విధేయుతో ఉంటారు నేర్చుకునే కొలదని గర్వం వస్తుంది గర్వం వచ్చేలా నేను లేకపోతే ఈ పని జరగదండి నేను లేకపోతే ఈ పని అసలు నేను లేకుండా ఎలా చేస్తారు అన్నంతగా ఫీల్ అయ్యండి ఆ దేవుని పనికి ఆటంకాలు సృష్టించేవాళ్ళు లేకపోలేదు ఉన్నారా లేరా మనలోనే మనలోనే ఉండి దేవుని పనికి ఆటంకాలు సృష్టించేవాళ్ళు ఉన్నారా లేరండి ఖచ్చితంగా ఉన్నారు దేవుడు కూడా దేవుడు చెప్తున్న మాట కూడా ఉన్నా తెలుసా దేవుడికి ఉద్యోగం ఇచ్చాడు బాగానే ఉంది ఒక గర్విస్తే ఆ ఉద్యోగాన్ని పీకేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఎండి తివారి గవర్నర్ అండి ఒక రోజు ఉద్యోగం ఒక రోజులో పోయింది అనగా తివారీ గారు గవర్నర్గా ఎంత గొప్ప పోస్ట్ అండి అది మన మన రాష్ట్రానికే అది ప్రథమ పౌరుడు ప్రకటన న్యూస్లో వచ్చింది రెండో రోజుకి పోస్ట్ ఊడిపోయింది గవర్నర్ పోస్ట్ తీసే మన పోస్టు ఇప్పుడు అలా ఉంచుదనని చెప్పాడా అందుకే బైబుల్ ఉన్నమాట ఆ పోస్టుల తేడా వచ్చిందంటే దేవుడు ఇచ్చిన వార్నింగ్ చూడండి ఒకసారి ఒకటో అధ్యాయం ఇరవై అతని ఇల్లు పాడైపోవును కాక దాని దానిలో ఎవడను కాపర్ ముందుకు పోవును కాక అతని ఉద్యోగము వేరొకడు గాక ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇస్కరీతి యోధ అంటే అతను ఉద్యోగం అతని పని వేరొకరికి ఇచ్చేసి ఇచ్చేసాడు దేవుడు ఇచ్చేసాడు ఎవరికి ఇచ్చాడండి మిగి ఇచ్చేసాడు దేవుడు చూసారా మనకి కూడా ఎందుకంటే దేవుడు ఎలాంటి తెలుసండి గొయ్యత్తిని ఎవరితో కొట్టాడు అండి దావి చిన్న బాలు కొట్టాడు అప్పుడు చాలా చాలా సందర్భాలు ఆలోచించాను అంటే గొల్్యాత్తిని చిన్న బాలుడితో కొట్టడం ఏంటి అని ఆలోచిస్తే అండి గొల్్యాత్తిని గొల్లియాతితో కొట్టించాడు అనుకోండి ఒకవేళ గొలియాత్తి ఎలా ఫీల్ అవుతాడండి ఇంత బలం ఉంది కాబట్టి కొట్టగలిగాను నాకు ఇంత సామర్థ్యం ఉంది కాబట్టి కొట్టగలిగాను అని ఫీల్ అవుతాడు అని ఫీల్ అవుతాడు కానీ గొల్్యాత్తిని చిన్న బాలుడితో కొట్టించగానే దేవుడు అతను అతను నాకంటూ ఫీల్ అవ్వడం ఎందుకంటే నాకు దేవుడు సహాయం ఉన్నాడు కాబట్టి నేను చేయగలిగాను అలాగే ఇంత మహాజ్ఞానానికి వారసులుగా ప్రథమ ప్రప్రథమంగా తర్వాత ఇప్పుడైనా ఎవరు ఇప్పుడు ఎవరైనా ఉండొచ్చు ప్రథమంగా ఎవరిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు ఫస్ట్లో ఎవరినండి శిష్యులు ఎవరండి వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి జాలండి ప్రప్రథమంలో జాలల్ని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు తర్వాత పౌలు రావచ్చు ప్ర ఎందుకు తెలుసా జాలర్లు అంటే ప్రపంచంలో ఎలాంటివారండి అసలు ఏమీ తెలియని జనరల్ నాలెడ్జ్ లేనివారు ఎవరు వాళ్ళేనండి వాళ్ళతో మహాజ్ఞానాన్ని చెప్పించాడు ప్రారంభంలో అంటే ఏంటి నేను ఎవరితో అసలు ఎవరి ఎవరితోనైనా చెప్పించగలను ఎవరితో చెప్పించగలను అంటే దేవుడికున్న మహాబలం దేవుడికున్నా ఆయన పవర్ని తెలియజేస్తుంది అది సో నేను లేకపోతే పని జరగదు అని ఎప్పుడు అనుకోవలసిన అవసరం లేదు నాకు ఇంత జ్ఞానం ఉంది కాబట్టి దేవుడికి ఉపయోగపడుతుంది అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు అందుకే లోక స్వార్త పదిహేడు పదులు ఏమంటారు చూడండి ఒకసారి అటువలే మీరును ఆజ్ఞాపించిన అన్ని చేసిన తర్వాత ఆర్డర్ వేసాడు అంటే పై ఆఫీసర్ మనకు రిక్వెస్ట్ చేస్తాడా మన పైన ఉన్న ఆఫీసర్ మనకి ఏం చేస్తాడు అమ్మ చేసి అమ్మ కొంచెం దయచేసి రిక్వెస్ట్ చేస్తాడు చేయడం ఆర్డర్ వేస్తాడు అలాగే దేవుడు కూడా ఎందుకు మన దేవుడు డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి దేవుడు ఆర్డర్స్ పాస్ చేశాడు మనకి ఏమని ఏమని మేము మాకేమి నిష్ప్రయోజనం నిష్ప్రయోజనం తర్వాత మేము చే చేయవలసినమే చేసి ఉన్నాము చెప్పుడైనను అంటే మేము మాలో గొప్పతనం ఏమీ లేదు దేవుడు చెప్పాడు మేము చేసాం అంటే దేవుని డిపార్ట్మెంట్లో మేము ఎవరు పనివారు మాత్రమే పనివారు మాత్రమే ఏమంటే ఇప్పుడు రెడ్డి పెన్షన్లు ఇలాంటి పథకాలు పెట్టారు ఎవరో గ్రామంలో ఇస్తాడు ఎవడొకడు ఇస్తాడు పథకం పెట్టింది ఎవరో ప్రభుత్వం పెట్టింది సీఎం దగ్గర నుంచి అదే ఫైల్ వచ్చింది చేశారు మన గ్రామంలో ఉన్న సర్పంచు లేకపోతే ఎవరు అనుకోండి మన చేతికి ఐదు వందలు అతని మీద కాల్ అతను కాల్ మీద అనుకోండి బాబు గారు మీకు దండం మీకు చాలా చాలా ధన్యవాదాలు పడిపోయి అతను ఏమంటాడు బాబు ఈ నా డబ్బులేం కాదు ఇందులో నా గొప్పదనం ఏమీ లేదు పై నుంచి నాకు వచ్చాయి కాబట్టి మీకు ఇస్తున్నాం మనం కూడా అంతే ఇందులో మన గొప్పతనం ఏమి లేదు అందుకే ఈ సంఘ జరిగిన పౌలు చేసే సందర్భం అన్న మార్చండి ఒకటో కోరి ఒకటో కోరింది ఒకటో కోరింది ఐదు నుంచి అద్భుతంగా బాగుంటుంది అపోలో ఎవడు ఎవడు పరిచారుకులే కదా అయింది ఎందుకంటే ఇది ఏం చెప్తున్నారంట వాళ్ళు ఇది అపోలో సంఘం ఇది పౌల సంఘం పెట్టేశారంట అవునా పెట్టేస్తే పెట్టేస్తే చూడండి ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించి నేను నాటి తిని అపోలో నీళ్ళు పోసేను వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగు చేసే దేవునిలోకై దేవునిలోనే కానీ నీళ్ళు నీళ్లు పోయేవానులోనైను ఏమీ లేదు నాటువాడును నీళ్ళు పోయేవాడును ఒకటే ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకును అంటున్నాడు అంటే నాలో ఏమీ లేదు అంటున్నాడు అవునా ఈరోజు అన్ని సంఘాలు కట్టిన పౌలు గారు అలా అండి ఒకటి రెండు సంఘాలు కట్టినోడు ఏమంటాడు తెలుసా ఇది నేను నేను నా రక్తం ఇచ్చి క్రీస్తు రక్తం కూడా కాదు నా రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అండి నేను ఎంత బండ నా నేను కట్టుకున్నాను ఈ సంఘాన్ని ఎంత కష్టపడ్డానో తెలుసా ఒక సంఘాన్ని కట్టినోడు ఎలా అంటే అన్ని సంఘాలు కట్టినోడు ఏమంటున్నాడు పాపం నేను ఏమీ చేయలేదు నేను జీతగాను మాత్రమే నేను నేను పని చేస్తాను నా పనికి దేవుడు జీతం ఇస్తాను నేను కేవలం ఉద్యోగిని మాత్రమే ఇందులో మటు నన్ను ఇన్వాల్వ్ చేయకండి ఎందుకంటే దేవుడితో అసలు పోరాటం ఇది తేడా వచ్చిందంటే తేడా వచ్చిందంటే నాకేసి ఎవరు ఆయన ఏంటి నా పేరు తీసేసి నీ పేరు పెట్టుకున్నాం ఏంటి అంటాడు ఆయన దగ్గర నేను బుక్ అవుతాను నన్ను ఎందుకు నన్ను మటుకు ఎలా విడిచిపెట్టేయండి నేను కేవలం ఎవరిని పనివాడిని పనివాడిని ఏమండి పని పని ఇచ్చాడంటే ఆ పని మీద బాధ్యత కూడా ఉంటుంది తెలుసా బాధ్యత కూడా ఉండదు ఆ పనికి బాధ్యత చెప్పవలసిన వారు మనం దేవుడు మనకు పని ఇచ్చాడు తండ్రి నాకు నాకు అప్పగించావు అని జాగ్రత్తగా మళ్ళా నీకు అప్ప నీవు నాకు ఇచ్చిన వారిని మనకి జాగ్రత్తగా నేను భద్రం చేశాను ఒకడ మటుకు పోయాడు అంటే ఏంటి దేవుడికి నేనేం చెప్తున్నాడు లెక్క చెప్తున్నాడు అవునా అంటే నువ్వు నాకు ఇచ్చిన వారు అందరినీ కాపాడాను కానీ ఒకడ మటుకు పోయాడు అతను మీ అతను మిస్టిక్ అతను వాళ్ళు పోవడం వల్ల నా మిస్టిక్ ఏమి లేనే లేదు అంటే మనకు దేవుడు పనిచ్చాడంటే ఖచ్చితంగా లెక్క చెప్పాలి అదన జీవు వచ్చిందండి ఉపాధ్యాయులకి ఏంటంటే గ్రేడ్స్కి ఇబ్బందిచ్చి గ్రేడ్స్కి ఇబ్బందిచ్చి గ్రేడ్స్ తక్కువైతే మంచి గ్రేడ్ రాకపోతే రాకపోతే శాలరీ కట్ చేసేస్తాడు లేకపోతే అతనికి పనిష్మెంట్లు ఇస్తారని ఎందుకంటే నువ్వు నువ్వు చదువు చెప్పే విద్యార్థులకి తప్పనిసరిగా బాధ్యత నువ్వు ఊహించాలి ఊహించాలి అవునండి ఇప్పుడు ఆడ చదివినా చదవపోయిన టీచర్ అందరూ ఏం చేయాలి ఇప్పుడు బాబు నీకు దండం పెడతాను ఏం నేర్చుకోరా బాబు పోనీ ఇదైనా రాసుకోరా బాబు చూసారా పరిస్థితి ఈ రోజు అలా తగలబడిందండి అండి ఇదివరకు టీచర్లు చుట్టూ పిల్లలు తిరిగేవారు ఇప్పుడు పిల్లల చుట్టూ టీచర్లు తిరగాలి వచ్చారా బాబు నీకు నమస్కారం స్కూల్కి వచ్చాయి ఈ బిడ్డలు చెప్పడానికి నా బిడ్డలు రాసుకో అది కూడా రాదండి ఆడికి ఇంకా అవసరమైతే ఇలా నేను రాసి పెట్టేస్తాను రా బాబు ఇచ్చారా బాబు పేపర్ ఇచ్చే ఎందుకంటే వీడికి రాకపోతే ఈడి ఈడికి చేత పోతుంది సో అంటే ప్రభుత్వానికి ఇన్ని పిచ్చి తెలుగుతేటలు ఉంటే దేవుడికి తెలుగుతేటలు ఉండవండి దేవుడు కూడా అందుకే దేవుడు నీకు పనిచ్చాడు అంటే తప్పనిసరిగా దాని మీద లెక్క బాధ్యత ఇచ్చాడు అందుకే బైబిల్లో ఒక మంచి మాట ఎహిస్కేలు 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 ముప్పై మూడు అధ్యాయము ముప్పై మూడు ఏడు నరపుత్రుడా నేను నిన్ను ఇజ్రాయేలీలకు కావలవాణిగా నియమించి ఉన్నాను ఆ రోజు అతన్ని ఇజ్రాయేల్ కావలవానిగా నియమించాడు ఏంటంటే ఈ రోజు ఈ సొసైటీని రక్షించే బాధ్యత పని ఎవరికి ఇచ్చాడండి ఎవరిదండి పని ఎవరిదండి క్రీస్తువులు నమ్మినా క్రైస్తవుల అందుకే అందుకేమన్నాడు ఎవరైతే మీరు లోకంలో వల్ల ఎందుకు ఎందుకు తీసుకొచ్చానన్నాడు దేవుడు దేవుని గుణాతి చేయములను ప్రచురం చేయాలన్నాడు ప్రచురం చేయాలన్నాడు ఏమన్నా ఆలోచించండి ఒకవేళ ఇక్కడ చూడండి ఒకసారి నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను ఏమని దుర్మార్గుడా నువ్వు నిశ్చయంగా మరణం నొందుతూ అని దుర్మార్గునికి నేను సెలవేయగా చూడండి అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషం పెట్టి మరణి ఉందను కానీ అతను ప్రారంభకు గురించి నీ విచారం చేయదును నువ్వు చెప్పు చెప్పు వినలేదా నీ ప్రాబ్లం నీకు ప్రాబ్లం లేదు అతనే పోతాడు కానీ నువ్వు చెప్పకపోతే అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవలనని నీవతను హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవని ఎడలా అతడు తన దోషముని పెట్టి మరణ ఉంది కానీ నీవు నీ ప్రాణము దగ్గ నువ్వు చెప్పావు నువ్వు చెప్పావు అతను వినకపోతే వింటే నువ్వు నీకు పర్వాలేదు అతనికి పర్వాలేదు వినకపోతే వినకపోతే వెనక అతను నువ్వు చెప్పిన మాట వెనకపోతే అతనే పోతాడు నువ్వు మట్టికి సేఫ్ అవుతావు చెప్పలేదా అతను పోతాడు నువ్వు పోతావు ఈ మాట చాలా భయం అండి ఎందుకంటే ఎవరితో అన్నా కొంచెం బాగా చాలా లోకలు హిందువులు ఉంటారండి దేవుని తెలియని వారు వాళ్ళతో కొంచెం స్నేహం మంచి ఆత్మీయ బంధం అదే లోకల్లో బంధం ఏర్పరచుకోవడానికి కూడా భయమేనండి ఎందుకంటే ఇతనితో బంధం ఏర్పరచుకుంటే తప్పనిసరిగా చెప్పే అయితేనే ఏర్పరచుకోవాలి ఎందుకంటే అతనితో బంధం ఏర్పరచుకున్నది చెప్పలేదు అనుకోండి తర్వాత నరకంలో వేసే ప్రశ్న మనం ఇక్కడ ఉన్నావు అనుకోండి నేను నా ఇంటికి వచ్చావు నువ్వు నేను పెట్టినవని మెక్కావు నేను పెట్టినవన్నీ తిన్నావు నా దగ్గర నువ్వు సహాయం పొందావు నువ్వు నాకు ఒక మాట అయినా చెప్ప చెప్ప చెప్పావు ఆ రోజు వెనకపోయినా మాట అంటాడని ఖచ్చితంగా ఎందుకంటే మనుషుల తత్వం అది కదా సో మీరు ప్రపంచంలో మీ చుట్టుపక్కల చూడండి అమెరికాకి చెప్పేవా లేదో అని దేవుడు కెనడాకి చెప్పేవాళ్ళు లేదని అడగడం కనీసం మన ఊరు మన ఊరు మన బంధువులు మన 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 సరౌండింగ్స్ మనం ఎవరితో ఉంటున్నామో వాళ్ళ బాధ్యత ఎవరదండి ఖచ్చితంగా ఎవరి బాధ్యత మనదే ఆ వాళ్ళకి వాళ్ళకి దేవుడి మాటలు చెప్పే ఉద్యోగం ఎవరిదే ఖచ్చితంగా మనదే మాట అందుకే ప్రియమైన దేవుని పెళ్ళారా చాలా తప్పనిసరిగా తప్పనిసరిగా దేవుని జాబులో ఉన్న బాధ్యత ఈ జాబ్ అండి ఏ టైంలో ఈ జాబ్ అండి ఎప్పుడైనా ఎప్పుడైనా ఏ ఏ వ్యక్తికి ఏ సందర్భంలో అవకాశం వస్తుందో తెలియదండి ప్రయాణలో రావచ్చు ఒకసారి ఎవరైనా మన అర్ధరాత్రి మనకి తరసపడచ్చు ఎప్పుడైనా ఈ జాబ్ ఒక 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 టయానికి పరిమితం కాదు సమయమందును అసమయమందును ప్రేసపడమన్నాడు ప్రేసపడమన్నాడు మరండి ఈరోజు అందుకు దేవుడు జాబ్ చేసేవాడే గొప్పడండి దేవుని పనిలో ఉన్నవాడే గొప్పడండి లోకంలో లోకల్లో ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు కానీ కాదు ఏమంటే ఆడ పదవ పోతే ఎవడ పట్టించుకోరు తెలుసా ఆ ఈవెన్ ఐఏఎస్ అయినా జైలతో తెలుసా మీకు జైలతో అలా అంతకు ముందు ఎలక్షన్ ఒకసారి ఓడిపోయిందండి ఓడిపోయేటప్పుడు అప్పుడు అమ్మ అమ్మ అంటే ఆవిడ కాలం మీద ఓడిపోతారు ఎప్పుడు ఓడిపోయేటప్పుడు ఇంటి దగ్గర పది మంది లేరంట చూసారు ప్రపంచంలో ఎవడైనా ముఖ్యమంత్రి అయినా అది పదవి పోయిందంటే ఆవిడ దగ్గర ఎవరు ఉండరే ఉండరు కానీ దేవుని పనిలో ఉన్నవాడికి అండి వాడు ఎప్పుడు అండి నెంబర్ వన్ అండి వాడికి తిరిగే ఉండదు వాడు తిరిగే ఉండదు అందుకే దేవుని ప్రపంచానికి ఏం చెప్పాలి ఏదో నా పొట్ట కోసం ఏదో చేసుకుంటున్నానండి అదేవి కాదు దేవుడి పని నాకు మెయిన్ దేవుడు పని మెయిన్ దీనికి సపోర్ట్గా అది చేస్తున్నానని చెప్పగా చెప్పాలి కానీ ఏమండి నేను లాకోలో జాబ్ చేస్తున్నాను పార్ట్ టైం మటుకు దేవుడు పని చేస్తున్నాను అని చెప్పకూడదండి దేవుడు పని పార్ట్ టైం కాదు దేవుడు పని ఫుల్ టైం అయితే మన కోసం మనం చేసుకునే పని ఏ టైము పార్ట్ టైం అందుకే పౌలన్న పౌలన్న మార్చుకోండి ఒకసారి దశలోనికి దశలోనికి రాసిన మొదటి పత్రిక దశలోనికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదవచ్చును మొదటి పెద్దగా రెండో అధ్యాయం పది వచ్చిన అండి ఒకటే దేశంలోనికులు మేము విశ్వాసమైన మీ ఎదుట ఎంత చదవండి నీతిగాను తోములు చదవనమ్మా అవును సహోదరులారా మా ప్రయాసం కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా మేము మీలో ఎవరికైనా భారంగా ఉండకూడదని రాత్రి బావులు కష్టం చేసి జీవనం చేయించు మీకు దేవుని స్వార్థను దేవుని సువార్త ప్రకటించడం కోసం దీనికి సపోర్ట్గా ఉండడం కోసం జీవనోపాధి చేసాం కానీ దాని అంటే దేవుడి పనికి అని చేసామంతే దేవుడి పనికి అవసరం చేసే వంతే అంటే దేవుడి పనికి సపోర్ట్గా ఉంటుందని మేము ఏం చేసాం ఏదో లోకలో ఇచ్చిన పని ఏదో చేసుకున్నాం అంతే మనం కూడా అంతేనండి అందుకే ఏమంటాడు మీరు ఎవడైనానో జీవనోపాధి కలిగిన వాడై ఉండి అంటే జీవనోపాధి అంటే జాబ్ ఉంది మంచి డబ్బులు సంపాదిస్తున్నావు ప్రపంచంలో జాపూ డబ్బులు సంపాదించగానే మంచి బిల్డింగ్ కట్టుకోవాలని చేసుకోవాలని ఉంటుంది నీకు ఉంది నీ పక్కవాడికి నీ చక్క మంచి గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోవడం గొప్ప ఏం కాదు నీ పక్కవాడు కొంచెం అన్నం వాడికి భోజనం లేని పరిస్థితిలో ఉండగా న్యూ మట్టుకు ఈ స్టే ఈ స్టేట స్టేటస్లోకి వెళ్ళిపోతే అదేమి నీలో ప్రేమ లేదని దేవుడు అంటున్నాడు మాట అంటే ఏంటి మనం ఒకవేళ ఏమైనా చేసుకుంటే చేసుకుంటే అది ఎవరి గురించి అయి ఉండాలి దేవుడు పని కోసమై ఉండాలి దేవుడు పనికి సపోర్ట్గా ఉండడం కోసమే చేయాలండి యాక్చువల్గా నేను జాబ్ సంపాదించేటప్పుడు అండి యాక్చువల్గా దేవుని పని దేవుడి పనిలో ఉండడం అనేది ఒక అదృష్టం అది అదృష్టం డాడీ మాట నాయన నువ్వు ఏంటి జాబ్ వచ్చిన తర్వాత కూడా నువ్వు వస్తే నువ్వు ఎప్పుడైనా నీ జాబ్ విడిచిపెట్టి నా దగ్గర వచ్చి వస్తే వచ్చే వచ్చాను ఇంకా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో నా చిన్నప్పుడు అనేవారండి ఏమైనా ఏమైనా అనేవారు అంటే నీకు ఏం వస్తుంది ఏం వస్తుంది నీ బైబుల్ పట్టుకుని వెళ్ళిపోనేవారు నా చిన్నతనంలో ఈ మాట నాకు బలంగా ఉండిపోయింది అంటే బైబుల్ పట్టుకుని చెప్పేవాడి లోకం అంతహీనంగా వస్తుంది అండి ఈ మాట ఉండిపోయి ఎప్పటికైనా జాబు సంపాదించాలి సంపాదించి ధైర్యంగా సమాజం ఎదుట నిలబడాలి చిన్నతనంలో ఆ మనసు బలహీనం అదే గాయపడితే జాబు సంపాదించాలి యాక్చువల్గా రెండు నెలలు కష్టపడ్డానండి రెండు నెలల్లో పిచ్చెక్కిపోయేది ఎందుకంటే ఇంత జ్ఞానం తెలిసిన తర్వాత చదివితే ఒక 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 బుక్ రైస్ అయితే ఉన్నదనుకోండి ఒక బుక్ రైటర్ ఎవరు ఎవరు రచించండి అడుగుతాడు వెయ్యి పేర్లు ఉంటాయండి వెయ్యి ఏ పేర్లు చదవాలి కానీ ఇస్తాడో ఎవడో తెలీదు ఇస్తాడని నమ్మకంతో చదవాలి కానీ చదివేటప్పుడు దేవుడి గురించి చదవాలని కానీ మోటివేషన్ నువ్వు నీ గురించే కాదు దేవుడి గురించి కష్టపడు కష్టపడి కష్టపడగానే మోటివేషన్ అని అలా 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 కష్టపడి కష్టపడి ఆ మాట ఈరోజు ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోకూడదు అని దేవుడి సేవ ఎలా చేయాలి అనే ప్రేరణతోనే జాబులోకి వెళ్ళడం జరిగింది కానీ అది ఏదో గొప్ప జాబు లేకపోతే లోకలేదో చేయడం గురించి అని కానీ కాదండి కానీ కాదు ప్రేమే దేవుని పిల్లరా దేవుడు పనిలో ఉంటే మీరు అదృష్టం అదృష్టం ఒకవేళ లోకంలో మీరు ఏం చేసుకునే ఉంటే అది కూడా దేని దేవుడికి దేవుడికి సపోర్ట్గా ఉండడం గురించే చేసుకోవాలి దేవుడికి సపోర్ట్గా ఉండడం గురించే చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈరోజు దేవుడు లోకంలో ఉద్యోగాలు చాలా 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 ఉండొచ్చు లోకల ఉద్యోగాలు ఖాళీలు లేవు ఉద్యోగ ఖాళీ లేవు కానీ దేవుడు దేవుడు చెప్తున్నా దేవుడు ప్రకటన ప్రకటన ఇచ్చాడు అది చెప్పి ముగించుకుందాం లోక సవార్త పది రెండు పంపినప్పుడు ఆయన వరది ఇట్లన్న కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది కాబట్టి కోత యజమానిని తన కోతకు పనివారిని పంప వేడుకున్నాడు ఎందుకంటే దేవుడు పని చాలా ఉంది ఎవరు లేరు పనివారి లేరు మనం అనుకోవచ్చండి ఇంతమంది చాలామంది ఉన్నారండి అంటే ఏపీ రాష్ట్ర మన రాష్ట్రానికి ఎంత సరిపోతారండి ఆలోచించండి చాలామంది ఉన్నాం కదా అనుకోవచ్చు అంటే మన రాష్ట్రానికి మనం సరిపోతామండి మనం సరిపోవండి సరిపో చాలామంది కావాలి మన రాష్ట్రానికి కావాలి ఇంకెవరు కావాలి మన దేశానికి కావాలి ప్రపంచానికి చాలామంది దేవుని ఎవరు దేవుని పనివారు కావాలి దేవుని పనివారు కావాలి అంటే మనమంతా మన పనుల గురించి ఆలోచిస్తే ఆయన పని గురించి ఆలోచించేది ఎవరండి అందుకే దేవుడు బాధపడుతూ రాసిన ఒక మాట చూసి ముగించుకుందాం యేష గ్రంథము యేష గ్రంథము ఆరు తొమ్మిది ఆయన నువ్వు పోయి ఈ జనులు తిట్లను మీరు ఎనిమిది ఎనిమిది చూడండి ఒకసారి అప్పుడు నేను ఎవరిని పంపిదను అంటే మా నిమిత్తం అంటే మా పని నిమిత్తం మా నిమిత్తం ఎవడ పోవను అంటే మనుషులు వారు వారి గురించి పోరాను కదండి వారి గురించి అయితే పోతారు వారి జాబుల గురించి అయితే ఎంతైనా కష్టపడతారు రాత్రిపోవలు కష్టపడతారు ఎన్ని డబ్బులైనా కట్ చేస్తారు కానీ దేవుడు ఉద్యోగం దేవుడు పని నిమిత్తం ఎవడు పోను ఎవడు పోను ఏమన్నా నిజంగా మనుషులు వారి గురించి వారు కదలరు దేవుడి గురించి కూడా కదలరు అనుకోండి దేవుడు అడ్జస్ట్మెంట్ అయ్యేవాడు ఎలాగా వాడు స్వామరి వాడి పని వాడు చేసుకోలేడు నా పని వాడు చేయడం ఇంకేం చేస్తాడని కానీ దేవుడికి బాధ కలిగింది మనుషులంతా వారి గురించి అయితే ఏమైనా చేస్తారు ఎంతైనా కష్టపడతారు నా గురించే కష్టపడరు అంటే మంచి ఎగ్జాంపుల్ చెప్తాను అమెరికాలో కరెంటు పోయింది అనుకోండి పవర్ స్టేషన్ ఫోన్ చేస్తారంట జపాన్లో కరెంటు పోతే జపాన్లో కరెంటు పోతే ఫీజు పోయిందేమో చూస్తారంట ఇండియాలో కరెంటు పోతే పక్కింటి వేపు వస్తాడంట ఎందుకు ఆమె పక్కింటి పోయింది నాదే పోయింది గొడవలేదని ఎందుకంటే అందరికీ కరెంటు ఉండే మనకు లేకపోతే ఎంత బాధండీ రోజు అందరికీ టీవీలు వచ్చేస్తున్నాయి అందరికీ లైట్లు వెళ్ళిపోయి అందరికీ ఫ్యాన్ తిరుగుతున్నాయి నా ఇంట్లో కానీ మన మనసు ఏదో అయిపోతుంది మరి అందరికీ పోయింది అనుకోండి అందరికీ అనుకోండి అందరితో పాటు మనదైపోయింది మనదైపోయింది ఒకవేళ మనిషి వారి గురించి వాడు చేసుకోలేడు దేవుడి గురించి చేయడం అనుకోండి ఈరిద్దరు ఇంక వేస్ట్ అని అనుకునే అవకాశం ఉంది కానీ వీడి గురించి వీడి జాబు గురించి అయితే ఏమైనా చేస్తాడు ఎంతైనా ఖర్చు పెడతాడు ఎక్కడికైనా వెళ్తాడు ఎంత టైం అయినా స్పెండ్ చేస్తాడు నా జాబ్ గురించి నా నిమిత్తం నా నిమిత్తం ఈ మాట కనుక మన హృదయాన్ని కదిలించగలిగితే కదిలించగలిగితే మన దేవుని జాబులోకి దేవుని పనిలోకి ఇంకా ఇప్పుడు చేస్తున్న ముమ్మరంగా వెళ్ళి ముమ్మరంగా వెళ్ళి అనేక మందికి ఈ ప్రపంచంలో నాకు నేను ఎందుకు హృదయ అను అనుకున్న వాళ్ళకి బాబు అది కాదు జాబు అసలు సిసలైన ఉద్యోగం ఉంది అది దేవుడు మనకి ఇచ్చాడు అని ఈ వార్తను ఈ శుభవార్తను నిరుద్యోగులందరికీ నిరుద్యోగులందరికీ తెలియజేయండి కలిమూసుకొని ప్రార్థన చేసుకుందాం